కౌన్సిల్ మెంబర్స్ అందరూ ఉన్నారా మీరు? ఫస్ట్ ఫస్ట్ టర్మ్ కొంతమంది, సెకండ్ టర్మ్. ఒక 20 రోజులుగా, ఇప్పుడే కాదు 4 రోజులుగా కూడా దాని ముందుగా నేను రావడం జరిగింది. ఇక్కడ కాదు, పదిపట్ల బయలు, పేరసన్నపల్లి, ఆడంతా కదా, ఇదే విధంగా ఏనుగు తొక్కడం జరిగింది. అవన్నీ కూడా మళ్ళీ వాళ్ళు వేరే జిల్లాలకు ట్రాన్స్ఫర్ పంపించారు. మళ్ళీ అక్కడి నుంచి పంపిస్తే ఇక్కడికి వచ్చాయండి ఏనుగులు. డిఎఫ్ఓ గారు మళ్ళీ వస్తున్నారు, ఇప్పుడు ఒక 20 నిమిషాలు వస్తారు, 15 నిమిషాలు డిఎఫ్ఓ గారు వస్తారు. ఇవన్నీ మళ్ళీ మనం జాయింట్ ఆపరేషన్ చేసి ఇంకొచ్చి పంపిద్దామని. ఇది రెగ్యులర్ ఇబ్బంది వస్తామని, ఇక్కడే కాదు చిత్తూరులో అన్ని చోట్ల ఏనుగులు ఇచ్చు కర్ణాటక నుంచి దోలుతున్నారు. అన్ని కర్ణాటక నుంచి చిత్తూరు నుంచి వస్తున్నాయి ఏనుగులన్నీ. మన పల్లి కదా, ఇబ్బంది లేకుండా చేసుకున్నాము. మీరు పంట నష్టపోయిన వాళ్ళు ఎవరు భయపడాల్సిన ధైర్యంగా ఉండండి. మేము కూడా కాంపెన్సేషన్ అప్లై చేసి ప్రతి కాంపెన్సేషన్ చూస్తాం. మేము గవర్నమెంట్ నుంచి మాక్సిమం ఎంత వీలైతే అంత, ఒక 10 రూపాయలు ఎక్కువ వచ్చేలాగా మన ప్రయత్నించి, మన ఎంపీడో గారు, ఫారెస్ట్ ఆఫీసర్లు అందరూ ఉన్నారు, 10 రూపాయలు ఎక్కువ వచ్చేలాగా చూసి తప్పకుండా ఇబ్బంది లేకుండా చేద్దాం. ఏనుగులకి అయితే ఏం భయపడద్దండి. మీరు అక్కడ దగ్గరికి పోవద్దన్న ఉన్నప్పుడు, అదేం 2-3 రోజులు ఇష్యూస్ కూడా జరిగకపోతే ఊరికి మంది వీడికి వస్తున్నాయంట. ఎందుకు ఇబ్బంది? ఎవరు పిల్లలు అడగా ఎప్పుడుంటే పోవద్దండి. రాత్రిలో అసలు పోవద్దండి. ఈ టైంలో అయినా ఇబ్బంది లేదు, కానీ రాత్రిలో 6-7 తర్వాత అయితే పోవద్దండి. 5 నుంచి తర్వాత పోవద్దండి, సరిపోతుందన్న. మీరు ఏదో ధైర్యంగా ఉండండి, మేము ఉన్నాం కదా, తప్పకుండా మేము ఇబ్బంది లేకుండా చేస్తాం. ముఖ్యంగా వల్లివేడు పంచాయతీ మా పల్లెలాగే, మా ఎప్పుడు అంటున్నాను, ఇప్పుడు కాదు ఎప్పుడు చెప్పినా కూడా ఇది మా సొంతూరులాగే కాబట్టి ఏ ఇష్యూ ఉన్నా కానీ నేను కూడా వస్తాను. మీకు డిఎఫ్ఓ అందరు కూడా వస్తారు. ఇమీడియట్ గా అవి అన్ని మనం ఈ పక్క నుంచి అప్పుడు తీసుకెళ్ళాలి. ఇవి చర్యలు తీసుకున్నాం. కొన్ని అన్ఫోన్ సీన్ ఉంటాయి అప్పుడప్పుడు, అంటే మన చేతుల్లో ఏంటి కొన్ని ఉంటాయి, అప్పుడప్పుడు ఎరుగుతూ ఉంటాయి. అవి వచ్చినప్పుడు మనం అందరం కలిసి సాల్వ్ చేసుకుని సరిపోతుంది. ఒక ఎంతసేపు పడుతుంది? 10 నిమిషాలు వస్తాయి. బయలుదేరి సార్, మా సార్ డిఎఫ్ఓ గారు 1 నిమిషాలు డిఎఫ్ఓ గారు వస్తారు. ఎంతమంది మంత్రులు పోయారు ఇక్కడ?